ఇక్కడ ఒకసారి చూస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి, సంగారెడ్డి జిల్లా చందాపూర్ కృషివారిలో ఘటన, 30 మందికి గాయాలు, ఇద్దరికి సీరియస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, పేలుడు దాటికి కుప్పకు ఉండే భవనం, 7 కిలోమీటర్ల వరకు వినిపించినటువంటి శబ్దం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు. ఇది వాట్ ఈస్ దిస్? పేలిన రియాక్టర్. ఈ రియాక్టర్స్ అంటేనే పెద్ద చాలా అంటే రసాయనాలతో కూడుకున్నది. ఆ రసాయనాలు పేలినాయి అంటే ఎట్లా మంతే మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితే బాంబులు పెట్టిన కన్నా ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితి జరిగినట్టు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు కనబడుతుంది వెరీ క్లియర్గా. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ వెళ్ళిందంట. అది ఎందుకు వెళ్ళింది ఏం కథ అనేది వాళ్ళకే తెలియాలి. మనము ఖాళీ ఈ ప్రమాదాన్ని చూసి ఇక్కడ జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే, కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి చనిపోయారు. ఈ కంపెనీ పెట్టే డైరెక్టర్ కూడా అందులోనే చనిపోవడం అనేది బాధకరం. అందులో ఉన్నటువంటి కూలుడు ఇది ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివార్లో జరిగిందంట. 30 మంది గాయాలైంది, ఇద్దరు సీరియస్ కూడా ఉన్నారు పరిస్థితి. ఇంకా ఇంత పెద్ద ఘోరమైన ఘటన జరిగినాక ఇంకా బతికున్నారా అంటే మనకేం కనబడుతుందో, మొత్తం ఎక్కడికక్కడ టాప్ లేచిపోయింది, కంపెనీ మొత్తం పైకి లేచిపోయిందంటే ఎంత పెద్ద శబ్దం జరిగి ఉంటుందో మీరు చూడండి. పేలుడు దాటి కుప్పకుండా భవనం, ఈ ఏరియాలో ఉన్నటువంటి భవనం మొత్తము లేచిపోయి కుప్పగూలిపోయేదంట. 7 కిలోమీటర్ల వరకు వినిపించినటువంటి శబ్దం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించారు. ఖచ్చితంగా ఎవరైతే 30 మంది గాయపడ్డారో వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించి వాళ్ళు బతకాలని మనం అందరూ కోరుకుంటున్నాం. ప్రజలు ఇది సీరియస్ తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఎస్బి ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి 4 మృతి చెందారు. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవిశర్మ 42, మధ్యప్రదేశ్కి చెందినటువంటి సురేష్ పాల్ 50, తమిళనాడుకు చెందిన దయానంద్ 48, ఏపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్యం 36 ఉన్నట్టు గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మంటలు చెలరేగాయని చెప్పి ఈ వార్త వస్తున్నాం. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి డేంజర్ సిచ్యువేషన్స్. ఇంకా ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీస్ అందులో రియాక్టర్స్ ఉన్నాయి, ఎందుకు పేలుతున్నాయి, ఏ చర్య జరిగింది, అక్కడ ఏం లోపం జరిగింది అనేది చూసి ఇంకా ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా నిపుణులైన వాళ్ళు చర్య తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, లేకుంటే ఇంత ప్రాణ నష్టం జరగదు అని చెప్పి మన అభిప్రాయం.